తాజాగా కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది ఒక హత్య కేసుకు సంబంధించి దాన్ని బేస్ చేసుకొని బీసీ నాయకుల్ని టార్గెట్ చేశారు అనే ప్రచారం అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ తర్వాత దాన్ని కూడా వెళ్ళు ఈ దీంట్లో పొందుపర్చారు ఈ 13 నెలల్లో ఇటువంటి విధ్వంసకర పరిపాలన చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు అని ఒక్కటి చెప్తున్నాను సార్ చచ్చిపోయిన అతను బీసీ నాయకుడు కాదా అవును బీసీ నాయకుడే కదా అతని మీద అతను బాగా పెరిగిపోతున్నాడు అని చెప్పి వాళ్ళ క్యాస్ట్లో అతను పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నాడు అని చెప్పి ఆయన పేరు నాని గారికి సపోర్ట్గా ఉన్నారని ఆయన్ని మర్డర్ చేయించింది తెలుగుదేశం పార్టీడే పై నుంచి కింద వరకు బందర్లో అతన్ని మోకా భాస్కర్ రావు అనే వ్యక్తి చాలా మంచి మనిషి మోకా భాస్కర్ రావుని హత్య చేయించింది అదే కొల్ రవీంద్ర అనేది ఆయన వీడియో ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయాడు దొరికిపోయి అరెస్ట్ చేశారు ఏమన్నా పేరు నానిగారు వెళ్ళి అరెస్ట్ చేయమన్నారా ఏం అరెస్ట్ చేయమనలేదే పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు విచారణలు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసుకొని వాళ్ళు కొల్ రవీంద్ర కూడా దీంట్లో కొంత పాత్ర ఉందని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు లేకపోతే వదిలేస్తారు దానికి పేరు నానిగారి మీదను జగన్ గారి మీద పడి అరవాల్సిన పనిలేదే అంటే దీని మీద టీడీపీ నాయకులు అవినేతల లాజిక్ ఏంటంటే ఆ టైంలో ఎస్పీ గారి దగ్గర ఉన్నారు కొల్లు రవీంద్ర దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది ఆ టైంలో ఆయన ఎలాగా హత్య చేయించుంటారు ఇది కావాలని చేసిన కుట్రే అనేది ఇప్పుడు కుట్రదారుడు అన్నారు కానీ ఆయన వెళ్ళి కత్తి నరికాడని కూడా అనలేదు కదా పోలీసులు కూడా అనలేదుగా దాంట్లో ఆయన ప్రేరేపించారని అన్నారు ప్రేరేపించి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కూర్చున్నారో మరి ఎక్కడ కూర్చున్నారో మాకైతే తెలియదు ఊరిని ఎలివిలు సృష్టించుకున్నాడు అంటే కంపల్సరీ అతను కుట్రదారుడు అయ్యే ఉంటాడు ఎలిబిల్ సృష్టించుకున్నాడంటే అతను ప్రేరేపించి వెళ్ళి కుట్రదారుడు అయ్యాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇది వందకు వంద పాళ్ళు ఎందుకంటే మేము ఇన్నేళ్ళ రాజకీయంలో మాకు కృష్ణా జిల్లా రాజకీయాల్లో పేరు నాని గారు నాకు గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయం ఎప్పుడూ ఒకళ్ళని కొట్టే తత్వం కానీ లేకపోతే ఒకళ్ళని చంపే తత్వం కానీ ఆయన దగ్గర లేదు ఎక్కడా జరగలేదు వాళ్ళ వరకు ఆయన మీద తీసుకొచ్చి మళ్ళీ దాన్నే తిరిగేసి ఆయనకి పోద్దామని ట్రై చేయటమో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పోద్దాం ట్రై చేయటమో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది అక్కడ జనం చూస్తున్నారు అక్కడ జనం అందరికీ తెలుసు ఎప్పుడు ప్రేరేపించలే ఆయన ఎవరిని అట్లాంటి రాజకీయం వాళ్ళు అసలు చేయలేదు ఏ రోజు కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి